హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోన్పే రిలేటెడ్. వీడియో నెంబర్ 7 ఇది. ఇవాళ వీడియోలో మనం ఫోన్పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. దానికోసం చూడండి, ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫోన్పేలో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా గతంలో చేసింది ప్రతిది కూడా తెలుసుకోవాలనుకున్నట్లయితే దానికోసం చూడండి, కింద చూడండి హిస్టరీ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం గతంలో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ప్రతిరోజు కూడా మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మన దీన్ని ఇక్కడ మంత్ వైజ్గా చూసుకోవచ్చు, కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు, ఫిల్టర్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫిల్టర్ ఉంది చూసారా, ఫిల్టర్ దానిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యూపీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏ బ్యాంక్ నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేసామో అదే మనకి ఇక్కడ మొత్తం అని చూపిస్తుంది. దానికోసం ఇక్కడ టిక్ పెట్టి ఇక్కడ అప్లై అనే దాని ట్యాప్ చేసినట్లయితే చూడండి మనం ఏ బ్యాంక్ నుంచి అయితే మనం ట్రాన్సాక్షన్ చేసాం అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి డెబిట్ కార్డు కూడా అదేవిధంగా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసామో అది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఫెయిల్ అయిన ఎన్ని కావాల ఫెయిల్ అయిన ఏమైనా ఉన్నట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్లై అనే దాన్ని ట్యాప్ చేసినట్లయితే మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఏమైనా ఫెయిల్ అయినట్లయితే ఓన్లీ ఆ ఫెయిల్ అయినవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. తర్వాత సక్సెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సక్సెస్ అయినవి కూడా మనకి అన్నీ కూడా చూపిస్తుంది. తర్వాత ఫోన్పే వాలెట్లో మన ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే సంబంధించి దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మనకి చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ ఏమైనా మనకి వచ్చాయో లేదో చూసుకోవచ్చు దీన్ని సెలెక్ట్ చేసుకుని. తర్వాత మర్చెంట్ పేమెంట్స్, తర్వాత మర్చెంట్ రీఫండ్స్, మనీ రిసీవ్డ్, రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్, మనీ సెంట్, వాలెట్ టాప్అప్, విత్డ్రావల్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఓన్లీ మనం పంపించిన మనీ అనేది చూడాలనుకున్నట్లయితే మనీ సెంటర్ అని చూసారా, దీనిపైన ఇలా టిక్ చేసి అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి మొత్తంగా కూడా మనం ఎవరికైతే మనీ సెండ్ చేసాం అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓన్లీ మనం పంపించిన ట్రాన్సాక్షన్ మాత్రం ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చూడండి మంత్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 12 మంత్స్ వరకు ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. 12 మంత్స్ వరకు మనకి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జనవరిలో మనం ఏం ట్రాన్సాక్షన్ చేసామో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ జనవరి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ అప్లై అనే దాన్ని ట్యాప్ చేసినట్లయితే చూడండి జనవరిలో ఏ ట్రాన్సాక్షన్ చేసాం అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫోన్పేలో మనం చేసిన గతంలో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మనం విధంగా మంత్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఫిల్టర్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.